ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. కష్టపడి చదవాల్సిన అవసరం లేదమ్మా, ఈజీగా పాస్ అయిపోతావు. చదవకుండా ఎలా పాస్ అవుతాను ప్రసాదు? నిన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయిస్తే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నారు? ఆ 21 ఏళ్ళు వచ్చేదాకా నా చిట్టి తల్లిని కావళ్ళలో మోస్తూ 21 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. మనసున్న మహారాజు, ఎలాంటి తండ్రి ఉండడం భూమి అదృష్టం. ఏదేవైనా మీ కుటుంబం చల్లగా ఉండాలి జయ్యా. అమ్మా, అయ్యగారి మొహం చూసారా? ఈసారి ఎందుకో కాస్త ఎక్కువగా వెలిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు వెలిగిపోదు? ఆ మనిషికి కూతురు మీద ఉన్న ప్రేమ చూపించడంలో ఉన్న గర్వం అంత ఇంత కాదు. ఈ 11 ఏళ్ళు ఈ మొక్క తను విజయవంతంగా తీర్చాడు కదా, దానికి ఆయన కూతురు మీద ఉన్న ప్రేమతో పాటు ఆ కూతురుకి ఏ కష్టమో రానివ్వలేదన్న పొగరు కూడా కనిపిస్తుంది చూడు. ప్రసాద్ గారు, కాసేపు అలా కూర్చోండి, పూజకన్ని సిద్ధం చేసి మిమ్మల్ని పిలుస్తాను. అమ్మవారి దయవల్ల నా బిడ్డ కోసం నేను మొక్కుకున్న మొక్కు నేడుతో తీరిపోయింది జయలక్ష్మి. అవునండి, 11 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా వదలకుండా మొక్కు తీర్చుకున్నారు. అలాగే ఈ సంవత్సరంతో దీని చదువు కూడా పూర్తయిపోతుంది. ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే అంతా అయిపోయినట్టు సంతోషపడిపోకండి. ఎందుకమ్మా, ఇదే కదా నీ ఆఖరి పరీక్ష, ఇది అయిపోతే నీ చదువు పూర్తయిపోయినట్టే కదా. అయ్యా, ఈ నవ్వేదో తేడాగా ఉన్నట్టుందే. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా పై చదువులు చదువుతానని చెప్తుందేమో. పై చదువులా? అదేం కుదరదు, నా కూతురు ఇన్నాళ్ళు కష్టపడి చదవడమే ఎక్కువ, ఇంతకు మించి చదివి ఏం చేయాలి? ఇక చాలమ్మా, ఈ సంవత్సరంతో నీ చదువులన్నీ బంద్. అయ్యో ప్రసాదు, నేను చెప్పేది అది కాదు, ఈసారి పరీక్షలు సరిగ్గా రాయలేదు, మన కులదేవత మీదే భారం వేసి సరిగ్గా చదవలేదు, కనీసం 3-4 సబ్జెక్టులైనా ఫెయిల్ అవుతానేమో, కాబట్టి వచ్చే సంవత్సరం కూడా కావిడితో తిప్పడానికి సిద్ధంగా ఉండండి. అది ఫెయిల్ అవుతానంటుంటే నవ్వుతారేంటండి? ఏంటే నువ్వు అనేది? ఇక్కడ మీ నాన్న మొక్కులు మొక్కుకొని భుజాలు పడిపోయేలా నిన్ను మోసుకొని తిరుగుతూ ఉంటే పరీక్షలు సరిగ్గా రాయలేదు, ఫెయిల్ అయిపోతాను అంటావా? జయలక్ష్మి, ఊరికి ఎందుకు కోపడతావు? నేను కులదైవాన్ని మొక్కుకున్నాను కదా, తప్పకుండా నా కూతుర్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయిస్తుంది. ఏంటయ్య గారు, మీరేమంటున్నారు? ఇన్ని సంవత్సరాలు అమ్మాయి గారు చదివి పాస్ కాలేదా? ఆ కులదైవమే పాస్ చేయించిందా? అవును, మా కులదేవతే పాస్ చేయించింది, అందులో సందేహమే లేదు. చదవాలన్న ఆసక్తి కలిగించింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, కావలసినన్ని తెలివితేటలు ఇచ్చింది. అప్పుడు పాస్ కాకేమవుతుంది? తప్పకుండా పాస్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే? ఛాన్సే లేదమ్మా, నా కులదైవం ఎప్పుడూ నా చెయ్యి విడిచిపెట్టదు. అలాగే నా కూతురు కూడా ఎప్పుడు నన్ను విడిచిపెట్టదు. నాకు బాగా తెలుసమ్మా, నువ్వు ఫెయిల్ అవ్వవు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు. నా మీద నీకంత నమ్మకం ఏంటి ప్రసాదు? నిన్ను నమ్మకపోతే నన్ను నేను నమ్మనట్టేనమ్మా, నా నేనైనా నమ్మనేమో కాని నా బిడ్డను నమ్ముతాను. సరే సరే, ముందు గుళ్ళు హారతి ఇచ్చే టైం అయింది, వెళ్దాం పదండి. రండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీ దయ వల్ల
అమ్మాయి చదువు పూర్తి చేసుకుందమ్మా. అది ఇప్పుడు పెళ్ళిడికొచ్చింది. మా బిడ్డని ఎంత అపరూపంగా చూసుకున్నామో నీకు తెలుసు తల్లి. ఏ కష్టం రానివ్వకుండా కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాకుండా బాగా చూసుకుని ఒక మంచి కుటుంబంలో నా బిడ్డ అడుగు పెట్టేలా దీవించు తల్లి. ఆడపిల్ల వయసు పెరిగే కొద్దీ కన్నవాళ్ల గుండెల్లో భయం పెరుగుతుంది. ఎలాంటి వాడొస్తాడో, ఎలా చూసుకుంటాడో అని. మా ప్రేమని మరిపించేలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని మంచి మనసున్న మహారాజు నా కూతురికి భర్తలా వచ్చేలా చేయి తల్లి. మా పెద్దమ్మాయి అండి, మా ఇంటి మహాలక్ష్మి. సూరికి పెళ్లి కుదిరిందంటమ్మా. మొదటి పెళ్లి పత్రిక మనకివ్వడానికి వచ్చారు. అవునా? కంగ్రాట్స్ సూరి, ఒక ఇంటివాడి అయిపోతున్నావు. థ్యాంక్స్ అక్క. మీలాంటి మంచి మనుషుల ఆశీర్వాదం ఉంటే మా పిల్లల జీవితం బాగుంటుందని మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని తెచ్చాం. చాలా సంతోషం అండి. అవును, మీ భర్త ఏం చేస్తుంటారమ్మా? అల్లుడు గారు కాంట్రాక్ట్ పని మీద వేరే ఊరెళ్లారు. రావడానికి చాలా టైం పడుతుంది. అంతవరకు మా దగ్గరే ఉందామని వచ్చిందండి. అవునా? మంచిదమ్మా. మెంటర్ అమ్మా. శౌర్య అక్క, కాలేజ్కి టైం అయిపోతుంది, లంచ్ బాక్స్ రెడీనా? ఎప్పుడో రెడీ. తను మా చెల్లెలు సౌర్య, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. హాయ్. మా లాస్ట్ తమ్ముడు వైష్ణు డిప్లొమా చేస్తున్నాడు. అవునవును, మా ఫ్యామిలీలో మాత్రమే కాదు అన్నిట్లోనూ లాస్టే. అక్క, నీకు అలా అనొద్దని చెప్పానా? ఇప్పుడు నేనేమన్నానక్క? అవును, అందరూ వచ్చారు, రాఘవ సార్ ఇంకా రాలేదే. మేం ట్రైలర్ మాత్రమే. అదిగో అసలు పిక్చర్ వస్తుంది. వస్తున్నాడు. నమస్తే అన్నా. ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. మీరేంటి, ఇంకా కాలేజ్కి వెళ్ళదా? వెళ్తున్నాం అన్నయ్య. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. రే సూరి, నువ్వు కూడా కూర్చోరా. పర్వాలేదన్నా. పర్వాలేదు, కూర్చోరా. రాఘవ, వీళ్ళు మన సూరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అమ్మా నాన్న అన్నయ్య. అవునా, మంచిది. మిమ్మల్ని ఇలా నేరుగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది బాబు. సూరి మా హోటల్లో పనిచేస్తున్నాడని చెప్పడం కాదు గాని చాలా మంచివాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, దానికే నేను గ్యారంటీ. పనిచేసే వాళ్ళకి డబ్బులిస్తారు, పని నచ్చితే బోనస్ ఇస్తారు. కానీ మీతో పాటు సమానంగా ఇలా చూసుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం సార్. మీరు చాలా గొప్పవాళ్ళు. ఇదంతా మా పెద్దోడు రాఘవ తెలివేనండి.
అవును, ఒకప్పుడు ఒక పూట అన్నానికి కూడా కష్టపడే పరిస్థితి. నా పెద్ద కొడుకు కష్టపడి ఈ రోజు ఎంతో మందికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చాడు. ఈ గొప్పతనం అంతా మా కుటుంబానిది. నా కుటుంబం లేకపోతే నేను లేను. ముఖ్యంగా ఇదంతా మా అక్క గొప్పతనం. తను మా ఇంటి దేవత. మీ కుటుంబంలోని అనుబంధం, ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే మీ మీద ఇంకా గౌరవం పెరిగింది. మీకు మొదటి శుభలాకి ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవ్వు. ఒక్క నిమిషం, మా అక్కకి ఇవ్వండి. అక్క నువ్వు తీసుకో. నేనెందుకు రాఘవ, నీకిద్దామని వచ్చారు కదా. మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు, మా అదృష్టవంతురాలు అక్క నువ్వు. నీ చేతులతో ఇస్తే వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది.